జగన్ డెసిషన్ భేష్, లేట్ అయితే వేస్ట్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో బ్రహ్మాస్త్రంలాగా ఆయనకు ఉపయోగపడగలదనే అంచనాలు రాజకీయ వర్గాలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు మీద పైచేయి సాధించడానికి ఈ నిర్ణయం ఆయనకు తురుపు ముక్క. కేవలం పైచేయి సాధించడం మాత్రమే కాదు, తెలుగుదేశం పార్టీని పాయింట్ ఆఫ్ నో రిటర్న్ వద్ద నిల్చోబెట్టి ఊపిరాడని పరిస్థితుల్లో ఉక్కిరిబిక్కిరి చేయడం ఈ నిర్ణయం ద్వారా వైకాపాకు సాధ్యమవుతుంది. చంద్రబాబు ఇన్ని చిత్ర విచిత్ర రీతుల్లో బుకాయించడానికి, ప్రజలను మభ్యపడడానికి ప్రయత్నించినప్పటికీ ఆయన నెగ్గలేకపోవచ్చు. ఇంతకు జగన్ తీసుకున్న అంత గొప్ప నిర్ణయం ఏంటంటే తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలందరితో కూడా రాజీనామాలు చేయించడం. నిజంగానే ఇది ఓ అద్భుత నిర్ణయం. వైఎస్ఆర్ కాంగ్రెస్కు చెందిన ఎమ్మెల్యేలు ఇప్పుడు పదవిలో ఉండడం వల్ల సాధిస్తున్నది అంటూ ఏమీ లేదు. వారు కనీసం అసెంబ్లీకి వెళ్లడం లేదు, నియోజకవర్గంలోని అధికారుల వద్ద వారి మాటకు పెద్దగా చెల్లుబాటు లేదు. కేవలం గన్మెన్లను వెంటబెట్టుకుని తిరగడం తప్ప వారు ఆ హోదా వలన అనుభవిస్తున్నది ఏమీ లేదు అన్నది స్పష్టం. అలాంటి మొక్కుబడి పదవులను ఉంచుకోవడం కంటే త్యజించడమే మంచిది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఏదో త్యాగం చేసిన కీర్తి అయినా వారికి దక్కుతుంది. ప్రత్యేక హోదాకు అనుకూలంగా ఏపీ ప్రజల మనోభిప్రాయం ఉన్నదని నిరూపించడం, కేంద్రానికి చాటి చెప్పడం వైఎస్ఆర్ కాంగ్రెస్ లక్ష్యం. ఎంపీలతో రాజీనామా చేయించినది కూడా అందుకే. ఆ పాయింట్ను అర్థం చేసుకోకుండా రాజ్యసభ ఎంపీలతో రాజీనామా చేయించలేదే అంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చౌకబారు విమర్శలు చేశారు. తాము ప్రజల మనోభీష్టాన్ని ప్రతిబింబించదలుచుకున్నప్పుడు ఎంపీలతో సహా ఎమ్మెల్యేలతో కూడా రాజీనామా చేయించి ఉప ఎన్నికల బరిలోకి వెళ్లి దిగ్విజయంతో ఆ పని చేయాలనేది జగన్ తాజా ఆలోచన. పైగా ఇది రాజకీయంగా కూడా వైకాపాకు ఎంతో మైలేజ్ ఇస్తుంది. చంద్రబాబు నాయుడు కేవలం మాటలు వల్లించడం తప్ప రాష్ట్రం కోసం తానేమి చేయడం లేదనే అభిప్రాయం ప్రజలకు కలుగుతుంది. పైగా తెలుగుదేశం పార్టీకు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించేంత ధైర్యం లేదు. వైకాపా ఎమ్మెల్యేల రాజీనామాల వలన ఉప ఎన్నికలు వస్తే గనుక, వారు మళ్లీ గెలిస్తే గనుక రాజకీయంగా ఆ విజయాలు వారికి రాష్ట్ర వ్యాప్తంగా అనుకూల పవనాలు ఏర్పడడానికి అది పరోక్షం కారణమవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.